ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది సూర్యుని గురించి అధ్యయనం చేయటానికి ఆదిత్య ఎల్వన్ అనే ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ సెవెన్ లాంచ్ వెహికల్ ద్వారా సెప్టెంబరు రెండవ తేదీన నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లే ఫిఫ్టీ సెవెన్ రాకెట్కు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు మరిన్ని పరీక్షలు పూర్తి చేసి సెప్టెంబర్ రెండవ తేదీన నింగిలోకి పంపనున్నారు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆదిత్య ఎల్వన్ అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఆదిత్య ఎల్వన్ అంతరిక్ష నౌకను భూమి నుండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నారు వన్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలో ఉంచబడిన ఈ ఉపగ్రహం ఎటువంటి ఆటంకాలు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది ఇది సౌర కార్యకలాపాలను మరియు అంతరిక్ష వాతావరణంపై సూర్యుని ప్రభావాన్ని అంచనా వేస్తోంది మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ మరియు సూర్యుని కరోనా బయటి పొరలను పరిశీలించడానికి ఈ అంతరిక్ష నౌక ఏడు ప్రత్యేక పరికరాలను మోసుకుపోతుంది వీటిలో నాలుగు పరికరాలు సూర్యుడిని నేరుగా వీక్షిస్తాయి మిగిలిన మూడు పరికరాలు లాగ్రాంజ్ పాయింట్ ఎల్ వన్ ప్రదేశంలోని స్థితిగతులపై అధ్యయనం చేస్తాయి ఒక వెయ్యి ఐదు వందలు కిలోను బరువు ఉన్న ఆదిత్య వన్ ఉపగ్రహాన్ని భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుని లాగ్రాంజ్ పాయింట్ వన్ వద్దకు చేరటానికి నాలుగు నెలల టైం పడుతుంది ఆదిత్య వన్ ఉపగ్రహంలోని పరికరాలు కరోనల్ హీటింగ్ కరోనల్ మాస్ రిజెక్షన్ ప్రీఫ్లేర్ మరియు ఫ్లేర్ యాక్టివిటీస్ మరియు వాటి లక్షణాలు స్పేస్ వెదర్ యొక్క డైనమిక్స్ పార్టికల్ మరియు ఫీల్డ్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించగలవని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం మూడు వందల అరవై ఎనిమిది కోట్లు రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న భారత్ను మన మిత్రదేశాలు అభినందిస్తుంటే జాత్యహంకారులు కారుకూతలు కూస్తున్నారు చంద్రయాన్ త్రీ విజయంపై నోరు పారేసుకున్న బ్రిటిష్ న్యూస్ యాంకర్ ను మనోళ్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు ఇప్పుడు ఆదిత్య మిషన్ విజయవంతమైతే మనల్ని చూసి ఈర్షపడేవారు లేని గుంతలో దూకి చావటం ఖాయం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి मरक ताज़ा वीडियो तो तिगी कलदा बाय बाय